ఇప్పుడు మనం ఈరోజు 15వ పాశంలో ప్రవేశించాం. అంటే దగ్గర దగ్గర మనకి తిరుపావై సహం అవుతున్నట్టు మనకి లెక్క. దీంట్లో పద ఇంతవరకు కూడా జరిగినటువంటి పాశాలు ఏవైతే ఉన్నాయో ఆ పాశాల్లో పద గోపికలు, లోపల పడుకున్న గోపికలు, బయట వచ్చిన గోపికలు, వీళ్ళ మధ్యన ఒక సరసమైనటువంటి ఒక సంభాషణ ఏదైతే ఉందో ఆ సంభాషణ అనేది ఆ వ్యాఖ్యానకర్తలో ఊహించి చెప్పినటువంటిది. ఇలా ఉంటుంది అని చెప్పిన ఊహ. లోపల పడుకున్న ఆవిడ ఈ విధంగా అడిగి ఉండవచ్చును, బయట ఉన్నవాడు ఈ విధంగా సమాధానం చెప్పారు అనేటువంటిది ఒక విషయం. కానీ తిరుపావై దీప ప్రబంధం మొత్తం లోపల డైరెక్ట్గా అంటే సాక్షాత్ ప్రత్యక్షంగా ఒక సంభాషణ రూపం లోపల వాళ్ళకి బయట వాళ్ళకి జరిగినటువంటిది తెలిపేటువంటిది ఏదైతే ఉందో ఈ పాశంలో మాత్రమే మనకి కనిపిస్తుంటుంది. తర్వాత ఇందులోపల ఇల్లే ఇలంగిళి అన్నటువంటిది ఏదైతే ఉందో ఇలంకిళి అన్నటువంటిది, కిళి అంటే లేత చిలుక. ఈ చిలుక ఎవరైతే ఉందో అదే మనకి తిరుపావైకి మూలాధారమైనటువంటి అమ్మవారు సంబంధించినటువంటిది అని కూడా చెప్తారు. మనకి లేత కిళి అంటే చక్కగా అందంగా మధురంగా మాట్లాడేటువంటి చిలుక అంటే మన ఆండా తల్లి అని చెప్పని అనుకోవచ్చు. తర్వాత దీంట్లో ఈ పాశానికి మనకి ఇందులో ఈ పాశం లోపల మనకి ప్రపంచజన కూటస్థలు అనేటువంటి నమ్మాడు వారు ఎవరున్నారు మహానుభావులు, ఆయన కూడా ఒక లేత చిలుక కిందే సంభావిస్తారు. ముందుగా మనం పాశాన్ని చక్కగా అనుసంధానం చేస్తే ఎల్లే ఇలంగిళియే ఇన్నము రంగులియో చిల్లెండల ఏంగ మీరు పోదలగిన్నే వల్లే యునుకట్టు రేగడు పండే ఉనవాయరుదం వల్లీరుగడు నీంగళే నానేదా నాయుడుగా వల్లే నీ పోదాయి ఉనకెన్న వేరుడమై ఎల్లారూ పోందారో పోందారు పోందెన్నె కొళ్ వల్లానే కొల్లానై మాత్తానై మాత్తలిక వల్లానై మాయనై పాడేలో రింబావాయ్. ఈ పాశురం ఎల్లే ఇలంగిళియే అన్న దాంతో మొదలవుతుంది. అంటే ఎల్లే అంటే మనం హలో అంటాం. అంటే ఏంటి, ఏదన్నా మరి ఏమన్నా సంబోధించడం హలో హాయ్ అంటాం కదా. అలాగే దీంట్లో ఎల్లే అంటే ఏమమ్మా అని పిలిచినట్టు, లే అని మరొక అర్థం దీనికి. ఎల్లే అని చెప్పు అంటూ అంటున్నారు. ఇలంకిలియే అంటే ఓ లేత చిలుక అంటారు. అంటే లేత చిలుకలు మధుర చిలుకలు ఉంటాయంటే దీంట్లో చిలుకకి ఓ లక్షణం ఉంది. ఎటువంటి లక్షణం అంటే ఎవరైనా మనం ఏం పదాలు మనం నేర్పించినట్టయితే ఆ పదాలే చిలుక పలుకుతుంది. అంటే రామచిలుక ఉంది అంటే ఎందుకంటాం, రామచిలుక అని చిలుకలన్నీ ఒకటే కానీ కొన్ని రామచిలుక అంటాం. రామ 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 నేర్పించినట్టయితే ఆ రామనామాన్నే చక్కగా అది పలుకుతూ ఉంటుంది. అలా అనమాట, అలా సంబోధించారు ఇందులో ఈ పాశంలో. ఇల్లే ఇరంగిడియే ఇన్నము రంగుదియో, ఇంకా నిద్రపోతున్నావా ఇంకా పడుకునున్నావా అని అడుగుతున్నారు. ఎల్లే ఇలంగిడియే ఇన్నము రంగుదియో. తర్వాత లోపల పడుకున్న అమ్మాయి అంటోంది చిల్లెందల ఏన్మిన్ అంగ మీరు పోదలగిన్నే చిల్లెందల ఏన్మిన్ అంటే జల్లుమనేలాగా అలా పిలవకండి, గట్టిగా అలా పిలవకండి. ఇప్పుడు ఎవరో నిద్రపోతున్నారు, గప్పిన మొహాన కనుక చల్లటి నీళ్లు కొట్టామనుకోండి ఎలా ఉంటుంది వాళ్ళకి, ఒకసారి జల్లుమని వాళ్ళు లేచి కూర్చుంటారు. అలాగే ఇక్కడ ఈ అమ్మాయి కూడా లోపల పడుకున్నటువంటి బాధ కంటోంది, ఒక్కసారి మీరు పిలిచేసరికి జల్లుమంది నాకు అందుకొంచెం అలా పిలవకండి. ఎల్లే ఇలంగిరియే ఎన్నము రంగుదియో చిల్లెందలయే నిన్న అంగమీరు పోదలగిన్నే అంటే మీరే పాపం పొద్దునే లేచారు, చాలా పరిపూర్ణులైనటువంటి వాళ్ళు మీరే అని చెప్పంది లోపల గోపబాలిక. అన్నప్పుడు ఈ బయట ఉన్నటువంటి గోపబాలికలు అంటున్నారు, అవి అంటున్నారు వల్లై ఉనుకట్టు రేగడు పండే ఉను వాయరుదం అంటే నీ యొక్క మా నోటిని కట్టి పారేసేటువంటి వాక్చాతుర్యం నీకుందని చెప్పని మాకు తెలుసు అంటున్నారు. వల్లని ఉను కట్టురేగాడు, కట్టురేగాడు అంటే కట్టు కథలు. అంటే ఏంటి, చక్కగా పొద్దున్నే లేస్తానని చెప్పావు కానీ ఏం చేస్తున్నావు, పడుకుని నిద్రపోతున్నావు, ఏదో ఒక కథలు అల్లుతున్నావు, చల్లమనే పిలవకండి జిల్లుమనే పిలవకండి అంటున్నావు. కానీ ఇలాంటి కట్టు కథలు చెప్పడం లోపల చాలా నేర్పరివి అని చెప్పని మాకు తెలుసు అంటున్నారు. ఏం చేసి ఏం చేస్తుంటావాడ అలా చెప్పి అవతల వాళ్ళ నోరు మోయించడం ఆయరిదం అంటే నోరు కట్టించడం లోపల ఈ అమ్మాయి నిష్ణాతురాలట అని అంటున్నారు. అనేసరికి ఈడ లోపల అంటు వల్లీరుగడు నీంగళే, నన్ను వల్లీరుగడు అంటాం కాదు మీరే వల్లీరుగడు అంటే ఏంటి, మీరే అటువంటి వాక్చాతుర్యం కలవాళ్ళు అని చెప్పని లోపల పడుకున్నటువంటి గోపబాధక బయటి వాళ్ళతో అందిట. అన్న తర్వాత వెంటనే ఈవిడికి ఒక మాట గుర్తుకొచ్చింది, గుర్తుకొచ్చి నానే దానాయుడుగా అంది. నానే దానాయుడుగా అలా కాదు, నేనే అటువంటి దాన్ని, నిజంగా తప్పు నాదే అని చెప్పని అందిట గోపబాలిక లోపల పడుకున్నటువంటిది. అంటే ఎలా ఉంటుంది, ఇంతవరకు తను తప్పు చేయలేదు అనుకుంటోంది, ఇంతవరకు నేను ఆ తప్పు నాదే అంటోంది. అంటే ఎలా ఉంటుందంటే ఎవరైనా
మనల్ని పలాను 18 తప్పు చేశావు అంటే మనకి కోపం వస్తుంది. చేసినా చేయబోయినా మనకు కోపం వస్తుంది. కోపం తప్పు చేయలేనండి అని చెప్పని మనం ఎదురు తిరిగి మాట్లాడతాం. కానీ మహాత్ములైన వాళ్ళు పెద్దలైన వాళ్ళు ఏం చేస్తారట, వాళ్ళు ఎవరన్నా కనుక మన కనుక చక్కగా కనుక దూషించినా ఇదే కనుక మీరేనాటి పని చేశారు అని చెప్పి అన్నప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తారట, అవునండి నేను అటువంటి వాడిని క్షమించండి అన్నట్టుగా వీళ్ళు ఉంటారట. ఉదాహరణకి చాలా కాలం క్రితం మన శ్రీపరాశర భట్టరు వారు శ్రీరంగం లోపల కోవెల రంగనాథుడి సన్నిధి లోపల చక్కగా వారు ఒక పెరుమాళ్ళని స్తోత్రం చేస్తున్నారట. ఏమిటి ఆ స్తోత్రం అంటే, మనకి 600 స్తోత్రం అంటారు, అందులో ఒక అద్భుతమైనట్టు ఒక శ్లోకం ఉంది, అది పఠిస్తున్నారట. అమర్యాద క్షుద్ర ప్రసవభూ వంచనపర అనుశంస పాపిష్ట ఇట్లాంటివన్నీ ఉంటాయి అందు లోపల ఆ శ్లోకం లోపల. నేటువంటి దయలేని వాణ్ణి, తర్వాత ఏ విధంగా జ్ఞానం లేని వాణ్ణి, మర్యాద లేని అమర్యాద క్షుద్ర ఒక నీచుణ్ణి కఠిన ఆత్మని ఇట్లాంటివన్నీ ఆ 600 అనుగ్రహించిన స్తోత్రంలో ఒక శ్లోకంలో అవి ఉంటాయి. దీన్ని ఏమంటామంటే అందమైన పదం నైత్యానుసంధానం అనేటువంటి ఒక అందమైన పదం దీనికి ఉంది. అంటే నేను గొప్పవని కాదు, నేను నీచుణ్ణి, ఎన్నో నాలో దుర్గుణాలు ఉన్నాయని చెప్పని. అలా అన్నప్పుడు అవునండి మీ నిజంగా అలాంటి నీచ గుణాలు ఉన్నవాళ్లే అని ఎవరైనా అన్నారు అనుకోండి, ఎంత కోపం మనకు వస్తుంది. కానీ ఆ మహాత్ముడు శ్రీపరాశర భట్టల వారు సాక్షాత్ కురతాడు అని కుమారుడు, తర్వాత భగవద్రామాంజు వారి యొక్క ప్రీశిష్యుడు ఆ మహానుభావుడు అన్నట, అక్కడ పక్కన వాళ్ళు ఒక అసూయ పరుడు ఉన్నట, ఎవరు ఒక పూజారి, ఆయన ఏమన్నట, ఈయన అమర్యాద అనగా అవునవును మీరు అమర్యాద పల్లె క్షుద్ధ అవును మీరు క్షుద్ధులే, ఇలా ప్రతి పదానికి కూడా ఆయన అవును అవును అంటున్నట. ఈయనేం చేశారట, తర్వాత ఆ పెద్ద మనిషికి నమస్కారం చేసి, అయ్యా నేను శ్రీరంగనాథుడికి నాలో ఉన్న దోషాలు నేను విన్నవిస్తూ ఉంటే కనీసం సాక్ష్యం పక్కన ఎవరూ లేరు, ఈరోజు మీరు నాకు సాక్ష్యం దొరికారు నేను ఇటువంటి వాడిని అని చెప్పడానికి అని చెప్పని అన్నారట. అది గొప్పవాడి యొక్క లక్షణం. తర్వాత భరతుడు ఉంటాడు మహానుభావుడు. భరతుడు దశరథ మహారాజు పోయిన తర్వాత ఇక్కడికి కైకి దగ్గరికి వచ్చినప్పుడు, కైకి అంది కదా, కైకి దగ్గర వచ్చినప్పుడు రాజ్యాన్ని చక్కగా నువ్వు స్వీకరించవచ్చు అని చెప్పని అన్నప్పుడు, దీంట్లో నేను ఆ రాజ్యాన్ని నేను స్వీకరించను, పెద్దల ఆచార్య ఒక ప్రమాణం అని చెప్పన్నాడు. అరణ్యానికి వెళ్ళాడు తను కూడా వెళ్ళి స్వామిని తీసుకురావటానికి. అయితే ఇక్కడ భరతుడు అనుకున్నాడట, ఏమని నిజంగా రామచంద్రుడు అరణ్యానికి పోవటానికి ఎవరు కారణము అని చెప్పని. నా మందరాయ అంటే ఏంటి, అందరు అనుకుంటా అసలు మందర గూనిది లేకపోతే ఇంత ఇబ్బంది ఉండదు కదా అన్నప్పుడు, నా మందరాయ అని చెప్పినప్పుడు మందర కారణం కాదట. నా మాతురస్య అంటే పోని కైకండి అసలు కారణం అంటారు, కానీ కైక కూడా కారణం కాదుట. రాజ్ఞస్య అంటే రాజుగారు అంటే దశ మహారాజు కారణము అంటే రాజుగారు కూడా కారణం కాదుట. వీళ్ళందరూ కాదండి, సాక్షాత్ రాఘవస్య అంటే రాఘవుడు ఎవరైతే ఉన్నారో, రామచంద్రుడు ఎవరుతున్నారో ఆయనే కారణం. ఇంతమంది మీరు వెళ్ళవద్దు వెళ్ళవద్దు అని చెప్పి వెళ్ళాడంటే ఆయన తప్పే కదా, అంటే ఆయన కూడా కారణం కాదుట. మరి ఏమిటి కారణం రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళటం కారణం అంటే, మత్ పాపమేవ నిమిత్తమాసీతు వనప్రవేశే రఘునందనస్య అంటాడు భరతుడు. అంటే నేను చేస్తున్నటువంటి పాపం ఉందే, ఆ పాపం నా రామచంద్రుడి రామచంద్రుడి నుంచి నన్ను విడదీసింది అని చెప్పని అంటారు. పై వాళ్ళు ఎవరూ కారణం కాదని చెప్పని, అసలు నేను చేసుకున్న పాపం అంటాడు. ఇది గొప్పవాళ్ళు చేసేటువంటి ఒక చెప్పేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక విషయం అంట. అయితే వల్లి ఇర్గళ్ళింగళే నానేదా నాయుడుగా ఒల్లైని పోదాయ్ ఉనక్కెన్న వేరుడమై, ఒల్లైని పోదాయ్ ఉనక్కెన్న వేరుడమై అంటే ఒక్కళ్ళే ఎందుకు నువ్వు పడుకోవటం, ఎందుకు మాతో మాట కలిసి రావచ్చు కదా, ఎందుకు ఈ ఏకాంతం నీకు దేనికేనా అడుగుతున్నారు అని అంత చెప్తున్నారు. లోపల నావిడ అడిగిందిట, ఎల్లారూ పొందారో అని అడిగింది ఆవిడ. అంటే ఎల్లారూ పొందారో అంటే అందరూ కూడా వెళ్ళిపోయారా, ఎల్లారూ పొందారో వెళ్ళిపోయారంటే, అమ్మ లేదమ్మా వాళ్ళందరూ మేము ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళలేదు, ఎల్లారూ పొందారు పోందారు పోందండి కూడా వెళ్ళారో లేదు, వచ్చి నువ్వే వచ్చి బయటకు వచ్చి ఒక్కొక్కరి కింద గోపికలందరినీ కూడా లెక్క పెట్టుకో, ఉన్నారో వెళ్ళిపోయారో నీకే తెలుస్తుంది రమణమన్నారు. అంటే ఏమిటో దీని లోపల, మహాత్ములైన వాళ్ళు కనుక చక్కగా కనుక కరస్పర్శ కనుక చేసినట్టయితే, చేతితో కనుక స్పర్శించినట్టయితే వాళ్ళు పశువైనా పక్షి అయినా చెట్టు అయినా మనుషులైనా తరిస్తారట. అంటే ఏంటి, అంతటి పరమ భాగవతోత్తములు కనుక వచ్చి స్పృశిస్తే అదొక విశేషం. కాబట్టి గోపికలు ఏం కోరుకుంటున్నారు, నువ్వే వచ్చి బయటకు వచ్చి మమ్మల్ని అందరినీ స్పృశించి లెక్క పెట్టుకో, 1, 2, 3 ఏ విధంగా అంటే ఈ గోపిక యొక్క చక్క స్పర్శ భాగ్యం అనేటువంటిది కలుగుతుంది అని చెప్పని వీళ్ళు ఆశపడుతున్నారు. ఎల్లారూ పొందారో పొందారు పొందండి కొల్ అని చెప్పినప్పుడు, వాళ్ళ ఆనయ కొన్న ఆనయ మాతాళయ మాతలిక్క వల్ల ఆనయ అంటే మేము బయట ఉండి ఏం చేస్తున్నామంటేనమ్మా,
మేము చక్కగా ఒక మహానుభావుని గురించి మేము స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము, మేము పాడుతున్నాము అంటున్నారు. వల్ల ఆనయ్య కొన్నానే అంటే ఏంటి? ఒక ఏనుగును చక్కగా సంహరించినవాడు, మర్దించినవాడు. వల్ల ఆనయ్య కొన్నానే, తర్వాత కొన్నానే తర్వాత అంటే ఏంటి? ఆ ఏనుగు ఏమయ్యేందుకంటే అది సాక్షాత్తు మనకి కూలయాపీడమే. కృష్ణ భగవానుడు సంహరించిన కూలయాపీడం. కూలయాపీడాన్ని సంహరించిన వారు ఎవరో? వల్ల ఆనయ్య కొన్నానే, మాట్టాడై మాత్తడిక వల్ల అనే శత్రువులనే. తర్వాత దీంట్లో పద మాత్తాడై మాత్తడిక వల్ల అనే అంటే ఏంటి? ముష్టికాసురుడు, చాణూరుడు, ఇటువంటి రాక్షసులని, మల్లురని మట్టు పెట్టిన వాడెవరో? మాత్తాడే మాత్తడిక వల్ల అనే ఎవరైనా మాయనై పాడ. ఏలో రెంబావాయి మాయనై పాడ. మాయనంటే ఎవరు? ఆశ్చర్యకరమైనటువంటి చేష్టతములు చేసేటువంటి కృష్ణ భగవానుడు. ఆయన గురించి మేము స్తుతిస్తూ వచ్చామమ్మా. ఆయన్ని కనుక మనం స్తుతించినట్టయితే, చక్కగా ఆయన దగ్గరికి పొద్దునేదేచి వెళ్ళినట్టయితే, మనకు కావలసిన అన్ని కోరికలు తీరుస్తాడు, పర అనేటువంటి వాద్య విశేషాన్ని కూడా స్వామి కృపజేస్తాడు అని చెప్పని. ఇందులో పదం మనకి నా ఇడుగా అనే పదం ఉంది. నేనే అటువంటి దోషిని అవుదునుగాక, నేనే అటువంటి దాసురాలే, అటువంటి దోషభూయిష్ఠురాలు, దోషభూయిష్ఠురాలని చెప్పంటోంది దీని లోపల. ఈ పాసులో మనకి తిరుపాణి ఆడవారు అనేటువంటి ఒక మహానుభావుడి యొక్క వైభవం తెలుస్తుంది. మన ఆండాలు చర్చలు చెప్పినట్టుగా దీంట్ లోపల అంటే తిరుపాణి ఆడవారు వారి యొక్క ఇందులో విశేషం ఏమిటంటే, ఆ మహానుభావుడు జన్మ ప్రభృతి శ్రీరంగనాథుడి కోవెలలో వెళ్లకుండా ఆయన ఆ యొక్క కావేరి ఒడ్డున్నే ప్రాతకాలంలో నిలిచి కేవలం పాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ, తర్వాత స్వాములు ఆ యొక్క శ్రీరంగనాథుడికి పూర్ణ కుంభంతో నీళ్లు తీసుకువెళ్లే సమయం వరకు కూడా చక్కగా ఆయన రంగనాథుడి నుంచి రకరకాల వివిధమైనటువంటి కీర్తనలు చేసేవాట. ఒక తంబురని తన చేతిలో తీసుకుని, అయితే ఒకనాడు ఈ విధంగా చేస్తున్నప్పుడు రంగనాథుడిని స్తుతిస్తూ మరచిపోయాడు. ఇంతలో వచ్చినటువంటి ఎవరైతే ఉంటారో, స్వాములు ఎవరైతే ఉంటారో, ఆ రోజులో అంటరాంతరం అనేది ఎక్కువగా ఉందో ఏమో, ముట్టుకోకూడదని చెప్పని, దూరం చేరి తప్పుకోరా అని చెప్పని రాళ్ళు విసిరాట. ఒక రాయి వచ్చి ఈయనకి తగిలింది, తలకి తగిలింది, తల పగిలింది, రక్తం కారింది. ఆ రక్తం కొంచెం నోటిలో వచ్చేసరికి అప్పుడు తేరుకున్నాట. తేరుకున్న తర్వాత ఇదిగో నానేత నాయుడుగా స్వామివారి సేవకి అంతరాయం కలిగించినటువంటి పాపాత్ముడయ్యాను అని భయపడుతూ తన గూడెంలో ప్రవేశించాట. ఆ రాత్రి శ్రీరంగనాథుడు అక్కడ ఉండేటువంటి అర్చకుడు లోకసారంగ మహాముని, ఆ యొక్క ఎవరైతే ఉన్నారో మహానుభావుడు, ఆయన స్వప్నంలో కనబడి, లోకసారంగ మహాముని ఈరోజు మీ ఆరాధన మేము స్వీకరించలేదు అన్నాడు. తర్వాత అంతమునుపు కోవిల్లో వెళ్ళి చూస్తే రంగనాథుడి తల నుంచి రక్తం కారుతోందిట. ఎందుకు రక్తం కారుతోందన్న ప్రశ్న వచ్చినప్పుడు, నువ్వు మావాడైనటువంటి ఆ యొక్క తిరుపాణి అనే వాడిని నువ్వు రాళ్లతో కొట్టావు, కాబట్టి అది కొట్టడం నన్ను కొట్టినట్టు అయింది. ఎందుకంటే ఉచిత రంగనాథుడిని కాదు, నేను అంతరంగనాథుణ్ణి, కాబట్టి దెబ్బ నాకు తగిలింది అన్నట్ట. మరి ఏం చేయాలి? నువ్వు వెళ్ళు, చక్కగా వెళ్ళి మరి ఆయన రాడు తొక్కను అన్నాడు దేవాలయాన్ని. అంటే తొక్కాల్సిన అవసరం లేదు, నువ్వే వెళ్ళి ఆయన నీ భుజస్కంధాల మీద ఆరోహింపచేసుకో, ఎక్కించుకొని నా దగ్గరకు తీసుకురా అని చెప్పని ఆజ్ఞ చేశాట. అప్పుడు నా నేతానాయుడు కానీ వెనక్కి పోతున్నట్టే తిరుపాణి ఆడువారు. అప్పుడు ఈయన్ని పిలిచి ప్రార్థించి తన భుజాల మీద వేంచేంపు చేసుకుని శ్రీరంగనాథుడి కోవిల్లో తీసుకువెళ్తే స్వామిని చూడంగానే సర్వం మర్చిపోయాడు ఈయన. మర్చిపోయి అమలన్ ఆది పిరాన్ అనేటువంటి ఒక ప్రబంధం దాంతో మొదలవుతుంది. అమలనాథ పిరాన్ అంటే అద్భుతమైనటువంటి ప్రబంధాన్ని చేసి శ్రీరంగనాథు యొక్క పాదపద్మాలందు ఐక్యమైనట మహానుభావుడు. అటువంటి అద్భుతమైన విషయాలు తెలిసేటువంటిది ఈ పాశురం మనకి ఎల్లే ఇడంగిడియే.